ధ్యానం ధ్యానం ప్రారంభ భూమిక అనే విషయాన్ని తెలుసుకోవాలి ధ్యాన ప్రక్రియ ఎలా ఉన్నా ధ్యానాన్ని నీ సర్వతత్వములతో సమన్వయం చేయడం అలా చేయడానికి నీ శరీరాన్ని మనసును ప్రాణాన్ని దృష్టిని నీలోని అంతర్జ్యోతిని అన్నింటినీ ఒకదానిలో లయం చేసి చివరిగా జ్యోతిగా మార్చడమే ధ్యానం యొక్క ముఖ్య లక్షణం ధ్యానానికి కూర్చునే ముందు ధ్యానం ప్రారంభం అవుతుంది ధ్యానం అంటే కేవలం ప్రాణాయామం చేయడం కాదు లేక కేచరీ దృష్టితో కూర్చోవడమే ధ్యానం కాదు లేక శ్వాసను నియమించడం మాత్రమే ధ్యానం కాదు లేదా మనసును నియమించడానికి చేసే ప్రతి ప్రయత్నము కూడా ధ్యానం కాదు వీటి అన్నింటినీ ఒకదానిలో ఒకటి లయం చేసుకుంటూ పోవడానికి ముందే నువ్వు శరీరాన్ని మనసును దృష్టిని సిద్ధం చేయాలి ఎలా సిద్ధం చేయడం ముందు శరీరాన్ని సిద్ధం చేయడం తెలుసుకోవాలి శరీరాన్ని సిద్ధం చేయడం అంటే చాపల్యంతో ప్రతి పదార్థమును భుజించి కడుపును నిండుగా చేసుకుని ధ్యానానికి కూర్చోకూడదు జీర్ణ అజీర్ణ అన్న లక్షణాల చేత ఈ ఆహారం శరీరంలో రక్తంగా మారడానికి ముందే వాయువులు కూడా వాయువులుగా కూడా మారుతుంది ఆ వాయువులు నీ ప్రాణముతో పోరాడి దాని యొక్క శక్తిని వాయువులు గుంజుకుంటాయి కాబట్టి మిత ఆహారం అందులోనూ సాత్విక ఆహారం శరీరానికి చాలా ముఖ్యం వాయు ప్రకోపములను తీసుకుని వచ్చే ఏ పదార్థాన్ని ధ్యాని భుజించకూడదు జీర్ణశక్తి ఉన్నా లేకపోయినా అలాంటి పదార్థాలను వదిలివేయడం ధ్యానంలో ఎంతో మంచిది భగవద్గీతలో కృష్ణుడు ఈ విషయాన్ని గురించి ప్రస్తావన చేస్తాడు ఆహారం సాత్వికమని రాజసికమని తామసిక అని మూడు విధాలుగా ఉంటుంది సత్వగుణాన్ని కోరి ధ్యానం చేస్తాం కాబట్టి సత్వగుణాన్ని వృద్ధి చేసే ఆహారం తీసుకుంటే నీ శరీరం ఆ సత్వగుణ అభివృద్ధికి తానే భౌతికంగా తోడ్పడుతుంది ఇది చాలా ముఖ్యమైన విషయం ఈ విషయాన్ని చాలామంది స్వీకరించకుండా తమ మామూలు భోజనపు అలవాట్లతోనే ధ్యానం కొనసాగించడానికి చూస్తున్నారు అనేకసార్లు మధ్యలోనే ఆపేసి ఓడిపోతారు సాధనలో సాత్విక ఆహారం అంటే షడ్రుచులు అంత విపరీతంగా ఉండకుండా ఉండే ఆహారం అంటే ఎక్కువ పులుపు కారం ఉప్పు తీపి మొదలైంది ప్రకోపములను కలిగించి వాయువులుగా మారే పదార్థములను భోజనంలో స్వీకరించడం వల్ల వస్తువు తన తత్వాన్నే నిర్వహిస్తుంది కాబట్టి భోజనం చేసిన తర్వాత కూడా జీర్ణమయ్యే లోపల ఈ పదార్థాలు మన గర్భరంలో అనేకమైన వాయువులను ప్రకో ప్రకోపింపచేస్తుంది జీర్ణశక్తిని తగ్గిస్తుంది అప్పుడు శరీరం అజీర్ణ లక్షణం చేత అస్వస్థత అవుతుంది లోపల ప్రతిఘటించే వాయువులు ఉన్నంత వరకు మనం చేసే ప్రాణాయామం ఆ వాయువులను ఉపశంప ఉపశమింపచేయడానికే సరిపోతుంది కానీ కుండలిని శక్తి జాగృతానికి అది పనిచేయలేదు అంటే మనం ప్రాణానికి శరీరమును తోడు చేయడానికి సాత్విక ఆహారం తీసుకోవాలి అంటే మరీ చప్పిడి కాకపోయినా అతి సర్వత్ర వర్జయత్ అన్నట్లు షడ్రుచులు అతిగా ఉండే పదార్థాలను విసర్జించి మితంగా వాటిని స్వీకరించడం వలన అవి జీర్ణం అవుతాయి ఆ తర్వాత ఈ పచన శక్తిని పెంచడానికి ధ్యాని ఒక రోజులో అంటే నిద్రలేచిన దగ్గర నుంచి మళ్ళీ నిద్రించే లోపల తొమ్మిది గ్లాసుల నీళ్ల రసం నీళ్లు కనీసం దాహం ఉన్నా లేకపోయినా మంచినీటిని తప్పకుండా తాగాలి ఇందులో రహస్యం ఏంటి అంటే మూత్రపిండాలపైన గర్భకుహరం పైన ఈ నీరు పనిచేసి ఆహారం యొక్క జీర్ణశక్తిలో రసాలను ఎక్కువగా ఉత్పత్తి చేయడానికి ఈ నీరు తోడ్పడుతుంది కాబట్టి ధ్యాని అయిన సాధకుడు మితాహారం తీసుకుంటూ జలాహారం పెంచాలి జలం అంటే కేవలం నీళ్లు మాత్రమే కాదు పండ్ల రసాలు కావచ్చు ఏదైనా రసం కావచ్చు ద్రవీభవ ద్రవీభవం అయినటువంటి ఆహారమును స్వీకరిస్తే అది త్వరగా జీర్ణం అవుతుంది మనిషికి ఈ భౌతిక పదార్థ ఆహారం కంటే జలాహారం వలన ఈ శక్తి ఎక్కువగా వస్తుంది అలాని కేవలం జలాహారం మాత్రమే స్వీకరించడం చేయకూడదు పూర్తి స్థాయిలో పూర్తి సమయం ధ్యానంలో ఉండే సన్యాసులు ఆ విధంగా ఉండవచ్చు గృహస్థాశ్రమంలోనూ మామూలు జీవితంలో ఆ విధంగా ఉండే మనం కేవలం జలాహారంపై మాత్రమే బ్రతకలేం శరీ శరీరం భౌతిక కార్యక్రమాలు చేయడానికి కూడా బలం ఉండాలి కనుక సాత్విక ఆహారం తీసుకోవడం చాలా మంచిది సాత్విక ఆహారం అంటే షడ్రుచులు చాలా తక్కువగా ఉండే ఆహారం సాత్విక ఆహారం స్వీకరించడం వల్ల మనిషికి ఒక రకమైన సంయమనం ఓర్పు మొదలైన సత్వగుణాలు వస్తాయి జలాన్ని స్వీకరించిన తర్వాత శరీరంలో ఆంతరిక శుద్ధికి ఆహారం తోడ్పడుతుంది అలాగే బహిరశుద్ధి కూడా ఉండాలి ఆంతరిక శుద్ధి అంటే కాలకృత్యాలు అన్నింటినీ చక్కగా తీర్చుకొని ధ్యానానికి కూర్చోవడం ఒక తురియ సంధ్యలో తప్ప మిగిలిన సమయాల్లో తెల్లవారుజామున కానీ ఉదయం కానీ కాలకృత్యాలు నిర్వహించుకుని ధ్యానంలో కూర్చుంటే శరీరం కొంతసేపు మరొక ధ్యాస లేకుండా కూర్చుంటుంది అలా కాకుండా ధ్యానభంగమును ఈ శరీరం కూర్చోలేదు